హాయ్ హలో వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? ఇక్కడ నేను మీకు ఒక వెరైటీ చట్నీ పచ్చడి చూపించబోతున్నానండి. మనం గోంగూర కట్ట దొరికింది అనుకోండి, వెజిటబుల్స్ ఏమీ దొరలేనప్పుడు, దాంతో మన ఇంట్లోనే నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడితో రెండు కలిపి గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు దీంతో బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ వేసుకుంటే మీరు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి ఈ ఒక్క చట్నీతోనే. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా సూపర్గా కూడా ఉంటుంది. ఇది మీరు పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం 15 డేస్కి ఒకసారి ఇలా చేసి తాలింపు చేసి ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ కర్రీస్ ఏమి నచ్చినప్పుడు ఇలా టేస్ట్ చూస్తారు. చాలా కూడా బాగుంటుందండి. ఇలా నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 చిన్న కట్టలు మొత్తం ఒలిచి పెట్టుకొని క్లీన్ చేసి కడిగి కొంచెం ఆరబెట్టుకున్నాను అన్నమాట. ఇసుక ఏదన్నా ఉంటుంది కదండి గోంగూరలో, అందుకోసం. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగనిచ్చి ఈ గోంగూరనంతటిని ఇందులో వేయించుకుంటున్నానండి. మళ్ళీ మనం గోంగూర ఉడికించుకుంటే 2 డేస్ 3 డేస్ మాత్రమే ఉంటుంది. ఇలా వేయించుకుంటే మాత్రం మనకి 15-20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు అందరికీ పండుమిరపకాయలు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్లో దొరకకపోవచ్చు, కానీ పండుమిర్చి పచ్చడి మాత్రం అందరిళ్లల్లో ఉంటుంది. మనం పండుమిరపకాయలు రాగానే స్టోర్ చేసుకుంటాం కదా పచ్చడి చేసి, ఆ పచ్చడితో ఇలా చేసుకోండి అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అందులోనే సాల్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ కూడా ఇందులో ఎక్కువ వేయవసరం లేదు. మనం చింతపండు కూడా అందులో వేసి తొక్కుతారు కదా. సో ఇందులో ఇలా కొంచెం ముందు గోంగూర వరకు వేయించుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ వేగేటప్పుడే నేను ధనియాలు 1 స్పూన్ ఇందులోనే యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఇది మనం గోంగూర వేయించుకోవడానికి, చాలా లేతగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది అన్నమాట. మనకి గోంగూర ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా. పండుమిర్చి పచ్చడిని అయితే మనం ఏం వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే నేను 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకును ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూసారు కదా నాకు ఆకంత వేగిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిస్తున్నానండి కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ తాలింపు చల్లారే లోపల, అది సారీ గోంగూర చల్లారే లోపల నేను తాలింపు పెట్టుకుంటున్నానండి. ఈ చట్నీకి తాలింపు వేసుకుంటే చాలా చాలా ఎమ్మెగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నిలవ పచ్చడి కదా, కొంచెం తీసుకున్నా పర్వాలేదన్నమాట. కొంచెం ఆయిల్ని కొంచెం హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అవే కాలిపోయిందండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. దీంతో 1 ఎండుమిర్చిని ఇలా 3 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే వెల్లుల్లిని 10 వరకు కొంచెం నలగొట్టుకొని వేసుకుంటున్నాను. కొంచెం వేగనివ్వాలండి తాలింపు, మనకి ఆవాలు కొంచెం చిటపటమంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం తాలింపును ఆరనిస్తున్నాను. ఈ లోపల నా చట్నీ ఆరిపోయింది, గోంగూర ఆరిపోయిందండి. నేను మిక్సీ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు.
ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పండుమిర్చి పచ్చడిని తీసుకున్నానండి. ఇది ముందు కింద ఫస్ట్ పండుమిర్చి పచ్చడి తీసుకుంటే కొంచెం మెత్తగా బ్లెండ్ అవుతుందన్నమాట, అందుకని ముందుగా పండుమిర్చి పచ్చడిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే నేను గోంగూరను కూడా యాడ్ చేస్తున్నానండి. గోంగూరను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం పండుమిర్చి పచ్చడిలో సాల్ట్ ఉంటుంది, కానీ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా. కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే పండుమిరపకాయల్లో వేసి నూరుకున్నట్లే ఉందండి చట్నీని. ఈ తాలింపు ఆరిపోయింది కదా, తాలింపులో వేసేసుకుంటున్నాను ముందు. తాలింపు మొత్తం కూడా కలుపుకోవాలండి. ఆయిల్ ఇందుకే నేను ఎక్కువ వేసిన, ఆయిల్ ఎంత వేసినా కూడా మనం నిలవ పచ్చడి అనేది కొంచెం లాగేస్తూ ఉంటుంది ఆయిల్ని. చూసారు కదా, నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా కూడా ఆయిల్ సరిపోయింది. మనకు ఆయిల్ ఎప్పుడైనా తాలింపు వేసి కలిపిన తర్వాత మొత్తం చివరికి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. మనం బౌల్ ఒక గిన్నె బాక్స్లో కానీ మూత గట్టిగా ఉన్న డబ్బాలో కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మీకైతే చెప్పండి, నిలో ఈ పచ్చడిని చూస్తే పండుమిరపకాయ గోంగూర పచ్చడి రెండు కలిపి నూరుకున్నట్లే ఉన్నాయా లేదా? నాకైతే అలాగే అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుందండి. మీరు కూడా గోంగూర ఉండి ఇంట్లో పండుమిరపకాయ వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీంతో బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ సూపర్ సూపర్ కాంబినేషన్ అండి. మీ ఇష్టం మరి మిస్ అవుతారు, మీరు కూడా నాలాగే చేసేసి మీ మెనూలో పెట్టుకుంటారు. చాలా బాగుందండి, నాకు మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది, ఆకలి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని వీళ్ళే ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మా ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, 15 డేస్ పాటు మన టేబుల్ మీద పెట్టుకున్నా అలాగే ఉంటుంది, ఏమీ పాడవదన్నమాట. చాలా చాలా సూపర్గా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది కదండి, మీరు ట్రై చేసి చూడండి. మీకు కావాలనుకుంటే ఇందులో ఈ తాలింపులో కొన్ని ఆనియన్స్ కూడా పచ్చివి ఆ తాలింపు కట్టేయబోయే ముందు 1 నిమిషం ముందు వేసేసి ఆపేసుకొని ఆనియన్స్తో కలిపి ఇందులో కలుపుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.